ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన సమయానికి మీకందరికీ స్వాగతం. మనము అనుదినము వ్యక్తిగత విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా. ఈ ప్రార్థనలో ఈకిపోయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతాన్ని అందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృప సింహాసనము సన్నిధికి చేరుదాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ దినం ఒక గొప్ప వార్త, కృపావార్త ఇస్తున్నాడు. ఏమిటంటే, వాగ్దానం ఇది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దానికి ముందు వాక్యంలో, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను అని చెప్తున్నాడు. ఈ వాగ్దానం వెనకల ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మనకు దేవుడు ఎలాంటి రోగములు రానియడు, ఎలాంటి తెగుళ్ళు రానియడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితంలో ఎలాంటి పాపములు చేస్తున్నామో, దేవునికి అవిధేయతగా ఏమన్నా చేస్తున్నామేమో, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నామేమో, న్యాయంగా నడుచుకోవడం లేదేమో, ఈ విషయాలన్నింటిలో కూడా మనము మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎలాంటి వాడినైనా ప్రేమించి కనికరించి స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. ఈ గొప్ప వాగ్దానం అందుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. వ్యక్తిగతంగా ఎవరెవరు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ఇకిభవించండి. అదేవిధంగా ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరి కొరకు కూడా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. ప్రభా, పరిశుద్ధురా, సర్వోన్నతురా, సర్వశక్తిమంతురా, నీకు వందనములు. అవును తండ్రి, నీ యొక్క వాక్యములను గైకొని న్యాయంగా నడుచుకునే రీతిగా మేము ఉన్నట్లయితే, ప్రభా, నీ కట్టడలను అనుసరించేవారుగా ఉన్నట్లయితే, నీ వాక్కును శ్రద్ధగా విని నీ దృష్టికి న్యాయంగా నడుచుకునే వారమైతే, తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. స్వస్థపరిచి దేవుడవు నీవే. ఏ రోగం కూడా రానియకుండా మమ్మల్ని కాపాడు దేవుడవు నీవే. అయితే తండ్రి, మేము నీ కట్టడలను అనుసరించాలి, నీ ఆజ్ఞలను గైకొనాలి, నీ దృష్టికి న్యాయమైనది చేయాలి. ఈ విషయంలో మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. మా జీవితాలలో అనుదినము మేము అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఎప్పుడో ఎక్కడో తండ్రి మేము నీకు విరోధంగా, నీకు న్యాయమైనది చేయకుండా, మీ దృష్టికి న్యాయమైనది చేయకుండా ఉన్నామేమో. మాకు సహాయం చేయండి తండ్రి, మమ్మల్ని పరిశోధించండి, పరిశీలించండి, నీ మార్గంలో నడవడానికి మాకు నేర్పమని దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా చేస్తున్నాం తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఉదయ కాలం మీరు మా ప్రార్థనలు వింటున్నందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి జవాబులు అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును ప్రభా, నీవు ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మొర ఆలకించే దేవుడవు, జవాబిచ్చే దేవుడవు, మాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి సమర్థుడమైన దేవుడవు. గనక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభా. ఇదినమంతయు మేము మా జీవితాలలో పనులలోకి వెళ్తున్నాము. మా పనులలో మీరు మాకు సహాయం చేయండి. మేము సక్సెస్ఫుల్గా మా పనులు చేసుకోవడానికి సహాయం చేయండి. మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. మరి ఎలాంటి శోధనలు కూడా ఎదుర్కోకుండా, శోధనలు ఎదుర్కొంటే వాటిని జయించడానికి మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగ జీవితంలో అనేక శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. అనేక సార్లు తండ్రి లంచాలు తీసుకోమని మాకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. మా తండ్రి దేవా, నీకు ఇష్టమైన కానటువంటి పనులు మేము చేయవలసి వస్తూ ఉంటుంది, అబద్ధములు ఆడవలసి వస్తూ ఉంటుంది. ఎన్ని మార్లు తండ్రి ప్రభా మేము నీకు విరోధంగా చేస్తూ ఉంటాము. అయితే తండ్రి, మాకు అలాంటి సమస్య రాకుండా తండ్రి వాటిని ఎదుర్కొని వాటికి నో అని చెప్పగలిగే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి ప్రభా, మా మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియలలో కానీ మేము నీకు విరోధంగా ఏమీ కూడా చేయకుండా మమ్మల్ని కాపాడండి. మా పని స్థలంలో మమ్మను నీకు
నీవు ఒక మహిమకరమైనటువంటి పనిముట్టుగా వాడుకోవడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, నీవు చెప్పావు తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని మీరు వాగ్దానం ఇచ్చారు. అది కూడా ఆ వాగ్దానం వెనుక కూడా ఉన్నటువంటి ఆజ్ఞ ఇదే. ప్రభా, ప్రతి వాగ్దానం వెనుక ఉన్నటువంటి కట్టడ మాకు ఆజ్ఞ ఇదే. మా తండ్రి, మేము నీ ఆజ్ఞలు గైకొనాలి, నీ మాట వినాలి, నీకు న్యాయం, నీ దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. ఈ విధంగా మేము చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలలో వెలుగు నింపండి, మా మాటలలో మీరుండండి, మా నడవడిక ప్రవర్తన సమస్తము నీకు అనుకూలంగా ఉండినట్లుగా నీవు మమ్మల్ని నడిపించమని, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మా రాకపోకలందు తోడుగా ఉండండి. అనుదినము తండ్రి మేము ప్రయాణాలు చేస్తున్నాము. ఏ వెహికల్ ఉపయోగించి మేము ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ వెహికల్పై నీ యొక్క పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి. మాపైన నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి. మమ్మల్ని క్షేమంగా నడిపించండి, కాపాడండి తండ్రి. మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, నీకు అనేకులకు మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, ఈ దినము ఉద్యోగ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఎంతోమంది తండ్రి పరీక్షలు రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ప్రభానైనా అనేకమైన రకాల పరీక్షలు రాస్తుంటుండగా వారికి అందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలి తండ్రి. విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి తెలివిని అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి తండ్రి. ఏ విధంగానూ నీ దృష్టికి అవినీతిగా ఏ పనులు కూడా చేయకుండా వారిని కాపాడండి తండ్రి. సాతాను ఉచ్చులలో పడకుండా వారిని నీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతో భయంకరమైన వేదనకు గురవుతున్నారు దేవా. ప్రభా, మీరు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన నిరాశను తొలగించండి ప్రభా. నిస్పృహను తొలగించండి. ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే నేను అప్పులు చేసుకొని ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నారేమో, మా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారేమో తండ్రి, వారందరినీ దయ ఉంచి లేవనెత్తండి. వారికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయండి. ఏవైనా లోన్స్ శాంక్షన్ కావాల్సి ఉంటే శాంక్షన్ అవ్వనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవ, అన్ని విధములా వారికి సహాయం అనుగ్రహించి త్వరగా వారు తండ్రి లేవనెత్తబడి సంతోషంగా జీవించగలుగుటకు, ప్రశాంతంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి. ఎంతోమంది తండ్రి వివాహములు కాకాల ఉన్నారు తండ్రి. ఏ ఒక్కరు ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు మా తండ్రి దేవ. కుటుంబ వ్యవస్థను మీరే నెలకొల్పారు. మరి ప్రభా, కృప చూపించండి. ప్రతి ఒక్కరికి నేను మంచి వివాహ సంబంధం చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరెవరైతే మరి సంతానం కొరకు కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి, అనేకులు నాయన ప్రభా సంతానం లేక సంతానం కొరకు ఎంతగానో ఆశపడుతుంటుండగా ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరే అంటున్నారు దేవా. ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన సంతానం అనుగ్రహించండి. వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, వారిలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే లోపాలన్నింటినీ తొలగించగలిగినటువంటి దేవుడు మీరే తండ్రి. సహాయం చేయండి తండ్రి. మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, వారి కుటుంబంలో మనస్పర్ధలు లేకుండా కాపాడండి తండ్రి. తండ్రి, కుటుంబాన్ని మీరే ఏర్పరిచారు ప్రభా. కుటుంబాల ద్వారానే సంఘాలు కట్టబడుతున్నాయి మా తండ్రి. నాయన, కుటుంబాలు లేకుంటే సంఘం లేదు మా తండ్రి. మీరు సహాయం చేయండి నాయన. ప్రతి కుటుంబం కూడా సంతోషంతో సమాధానంతో జీవించగలగాలి ప్రభా. నీ యొక్క శాంతి సమాధానం వారి ఇంట్లో కుమ్మరించమని వేడుకొంచున్నాము. నీవు ప్రభా పునాదిగా ఉండి వారి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించగలగడానికి, నీకు విధేయతగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అద్భుతాలు చేయదేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయదేవుడు నీవే తండ్రి. నీకు సమస్తము సాధ్యము.
ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచము. ప్రభా, నీ గాయపడిన హస్తంను చాచండి, ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన వేదన భరితమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. క్యాన్సర్లు ప్రభా, కిడ్నీ సమస్యలు ఎంతో బాధాకరమైనవి. మా తండ్రి ప్రభా, మీరు సహాయం చేయండి. మా తండ్రి, నీవు దయగల దేవుడవు, కనికరం గల దేవుడవు. కనికరం చేతనే అనేకులను నాయన నీవు బాగుపరిచిన దేవుడవు. తండ్రి ప్రభా, స్వస్థపరచము తండ్రి. మా తండ్రి దేవా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. మా తండ్రి, ఐసీయూలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. ఇది నేను అనేక సర్జరీల గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వారికి సహాయం చేయండి. కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. మా తండ్రి నాయన, వారికి దయచూపి ఒక చక్కటి మార్గం చూపించండి. వారికి తగిన కిడ్నీ దొరుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంత ఆర్థిక ఇబ్బందులలో వాళ్ళు బాధపడుతున్నారో తండ్రి, ఆ హాస్పిటల్ ఖర్చులకు తండ్రి ఎంతోమంది ఎన్నో సమస్యలకు గురవుతూ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ చితికిపోతూ తండ్రి ఎంత వేదన అనుభవిస్తున్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, ఆ వ్యాధులతో ఉన్నటువంటి వారు త్వరగా ఇండ్లకు చేరుకోవడానికి సహాయం చేయండి తండ్రి. సంతోషకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. యెరూషలేములో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులను మీరు ఎరిగిన దేవుడు వింటున్నారు. మీ చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తున్నారని నమ్ముతున్నాం. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యెరూషలేమును దీవించండి. యెరూషలేములో నీ వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరులలో క్షేమమును దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు యుద్ధమును తీసివేసి సంపూర్ణ శాంతిని అనుగ్రహించండి. మా దేశమును దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు. మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. ఎంతోమంది భయంకరంగా హింసిస్తున్నారు తండ్రి. మరి క్రైస్తవులు హింసకు గురవుతున్నారు. మా ప్రభా, సేవకులు ఎంతోమంది హింసకు గురవుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ తీసివేయమని వేడుకొంచున్నాను ప్రభా. మాకు కూడా తండ్రి ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి శ్రమలనైనా ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము మా దేశ ప్రజల కొరకే ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి నీ యొక్క మార్గము చూపించమని వేడుకొంచున్నాము. నేను తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాము. ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నిత్య జీవంలోనికి చేరాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము. నీ యొక్క సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను, కుక్కలను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సమస్తం కూడా నాయన చక్కగా పనితీరును ప్రదర్శించడం కృప చూపించండి. ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి. ఎవరెవరైతే నిన్ను అంగీకరించక ఉన్నారో, నేను తెలుసుకోక ఉన్నారో తండ్రి, నిన్ను అస్సలు అంగీకరించని స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా నాయన మీరు దయతో కనికరించము. నీ సిలువ యాగం యొక్క విలువ తెలియని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారి హృదయ నేత్రాలను తెరవండి తండ్రి. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు తండ్రి. ప్రభా, రక్షించండి. దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలలో ఉన్నటువంటి వేదనను తీసివేయండి తండ్రి, బాధను తీసివేయండి ప్రభా. మరి దుఃఖాన్ని తీసివేయండి, తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో, సమాధానంతో జీవించగలిగే కృపను దయచేయండి. ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా. ఎవరెవరైతే ఎలాంటి బాధలలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, అప్పుల బాధలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, లేకపోతే మరి ఏ సమస్యలతో బాధపడుతున్నారో, నిరాదరణకు గురై ఉంటున్నారేమో, శ్రమలకు గురై ఉంటున్నారేమో, వీరందరినీ కూడా కనికరించి కాపాడమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్నటువంటి బిడ్డను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి
వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించండి. తండ్రి, ఎవరైనా మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి స్వస్థత శీఘ్రమే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. స్వస్థచిత్తులై నిన్ను ప్రార్థించి నిన్ను ఆరాధించే కృపను వారికి దయచేయండి. దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.